Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తుప్పుకు అంతర్ధాన దినోత్సవ శుభాకాంక్షలు. విజయసాయిరెడ్డి వెటకారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీని, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు చెలరేగిపోయారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ నేతలు శ్రేణులు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటే, టీడీపీ అంతర్ధాన దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ నేతలు ఘనంగా జరుపుకుంటున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురజాడ, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశలింగం, అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగువారంతా ఆత్మగౌరవంతో జీవించాలని, తెలుగు నేల ఘనతను ప్రపంచం నలుదిశలా చాటాలని తప్పించారని ఎన్టీఆర్ను ఉద్దేశించి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ అంతర్ధాన దినోత్సవం అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడిని 13 ఏళ్లలోనే పాతేసి, 20 ఏళ్ల తర్వాత పార్టీనే పాతేసి, ఓడిన కొడుకుతో పరాయి రాష్ట్రంలో ఏకాంత వాసం చేస్తున్న తప్పుకు పార్టీ అంతర్ధాన దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ పెట్టారు ఎంపీ విజయసాయిరెడ్డి. అంతేకాదు, తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో అటు బీజేపీ పైన కూడా చెలరేగిపోయారు. తిరుపతి ఉప ఎన్నికల ముందు బీజేపీ నాయకులు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు, మనవాడు సీఎం అయిపోతాడు అన్నట్లుగా నటిస్తున్నారు. ఎవరి పాత్రలో వారు జీవించండి, చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి, కానీ జనం మాత్రం మళ్ళీ వైసీపీని దీవిస్తారు అంటూ బీజేపీ నేతలను సైతం టార్గెట్ చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.